హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తనం తెలుగు రాష్ట్రాలకి తప్పినటువంటి ముప్పు కేరళ అదేవిధంగా కర్ణాటకలో మాత్రం కుండపోత వర్షాలు వివరాల్లోకి వెళ్దాం తెలుగు రాష్ట్ర వాతావరణ పరిస్థితులు ఏంటి వర్షాలు తక్కువగా నమోదయ్యే జిల్లాలేంటి ఇలా పూర్తి వాతావరణ సమాచారాన్ని తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేసేయండి ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే ప్రస్తుతానికి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం దిశను మార్చి కేరళ వైపుగా విస్తరించింది దీని ప్రభావంతో అనుకున్న స్థాయిలో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు అయితే నమోదు కాలేదు పూర్తిస్థాయిలో తుఫాను ముప్పు తగ్గిందనే చెప్పవచ్చు మిచాంగ్ తుఫాను ప్రభావానికి ఇప్పుడే రైతులు చాలా పంట నష్టపోయారు అయితే కేరళ అదేవిధంగా కర్ణాటక మీదగా విస్తరించే ఈ ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో ఈ రెండు రాష్ట్రాల్లో కుండపోతగా వర్షాలు నమోదు కానున్నాయి అయితే ప్రస్తుతానికి ఈశాన్య గాలుల ప్రభావం కొంతమేర ఉండడంతో రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో అంటే కర్నూలు అనంతపురం సత్యసాయి అదేవిధంగా కడప ప్రాంతాల్లో చిరుజలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి ఒకటి రెండు చోట్ల ఇక మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర జిల్లాల్లో మాత్రం పూర్తి స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి దాదాపుగా ముప్పై ఎనిమిది నుంచి నలభై డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు కొనసాగే అవకాశం ఉంది చలి తీవ్రత కూడా పూర్తి స్థాయిలో పెరుగుతుంది తెలంగాణలో కూడా పూర్తి స్థాయిలో డ్రై వెదరే కొనసాగుతుంది చలి తీవ్రత కూడా రాత్రి సమయంలో పెరుగుతుంది ఇది ప్రస్తుతం లేటెస్ట్ వెదర్ అప్డేట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్